కామారెడ్డిలో పరిస్థితి అదుపులో ఉందన్నారు జిల్లా ఎస్పీ సింధూ శర్మ. పీఈటీ నాగరాజుపై బీఎంఎస్ పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్కు తరలించామని వెల్లడించారు. బాలిక ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. స్కూల్ వద్ద జరిగిన గొడవలో 4 పోలీసులు గాయపడ్డారని, అల్లర్లను ప్రేరేపించిన వ్యక్తులను గుర్తిస్తున్నామని వివరించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన 2 వ్యక్తులపై కేసులు నమోదు చేశామని, పుకార్లను వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. సెప్టెంబర్ రోజు కామారెడ్డి టౌన్ ఉన్న పిఎస్ లో ఒక 6-year-old పేరెంట్ కంప్లైంట్ మీద మనం ఒక 65 బిఎంఎస్ అంటే పోక్సో, ఇప్పుడు మైనర్ అమ్మాయి కాబట్టి పోక్సో చట్టం కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. న్యూస్ లెవెల్ వెంటనే అసర్టెన్ చేసి తనని కస్టడీలోకి తీసుకున్నాము. అండ్ గ్రావిటీ ఆఫ్ ద కేసును బట్టి మనం ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నియమించడం జరిగింది. రిమాండ్ చేయడం జరిగింది. చార్జ్షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఒకటి నియమించమని రిక్వెస్ట్ చేసి స్పీడీ ట్రయల్ ద్వారా ఈ అక్యూజ్డ్కి కఠిన శిక్ష పడే విధంగా మనమందరం ఇన్స్ట్రక్ట్ చేస్తాం. సీసీటీవీ ఫుటేజ్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. వైలెంట్ యాక్టివిటీస్కి మాత్రం దేర్ ఇస్ 0 టాలరెన్స్. సో వి విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ స్పెసిఫిక్ పర్సన్స్. ఇప్పుడు ఎవరైతే మాబ్లో స్పెసిఫిక్ పనులు చేశారు, స్కూల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు ఆర్ పోలీస్ పర్సనల్కి ఇంజురీస్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా వీళ్ళు రిజిస్ట్రీ కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయి. అండ్ నిన్న ఒకళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఫేవర్ ఆఫ్ సంపాదన షేర్ చేస్తే వాళ్ళని మనం ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం